బాగుంది. ఐ విల్ వాచ్ సెకండ్ టైం. కమల్ హాసన్ బాగా చేశారండి, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది నాకు. రేటింగ్ నాన్ రేటబుల్ మూవీ సార్ ఇది, కమల్ హాసన్ సినిమా. రేటింగ్ చేయాల్సిన అవసరం లేదు, అదృష్టంగా భావించి వెళ్ళి సినిమా చూడాలంటే. దీనికి రేటింగ్స్ ఇచ్చేసి ఈ సినిమాని డిగ్రేడ్ చేస్తే వేస్ట్. ఇది రేటింగ్స్ ఇస్తే ఈ సినిమాకి డిగ్రేడ్ చేసినట్టు ఉంటుంది. యూ బెటర్ గో వాచ్ కమల్ హాసన్స్ మూవీ. వీ షుడ్ బి ప్రివిలేజ్ టు వాచ్ కమల్ హాసన్స్ మూవీ ఎట్ ద ఏజ్. యూ షుడ్ అప్రిషియేట్ హిస్ రైటింగ్, హిస్ డైరెక్షన్, యాక్షన్ కొరియోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్, వాట్ నాట్. సో యూ షుడ్ డెఫినెట్లీ గో వాచ్ ద మూవీ. ఎవ్రీబడి గో వాచ్ దిస్ మూవీ. యూ డోంట్ నీడ్ టు రైట్ యునో ఎనీథింగ్ నెగిటివిటీ అబౌట్ దిస్ మూవీ. బికాస్ రివ్యూలు నమ్మకండి, ఏ రేటింగ్స్ చూడకండి. ఎందుకంటే మేమే మస్త్ క్రిటిసైజ్ చేస్తాం మూవీస్ని, ఫుల్ సాటిస్ఫై అయిపోయి వచ్చినాం మార్నింగ్ మార్నింగ్. అంటే మొత్తం సినిమా ఎట్లా అంటే, మన తెలుగు సినిమాలాగా ఇంటర్వెల్ బ్యాంగ్, హై పాయింట్లు, విజిల్ అట్లా లేదు. మొత్తం మీకు కూర్చుని ఒక హాలీవుడ్ సినిమాలాగా లెంత్ వైజ్ ఇంట్రెస్టింగ్ ఉంది, మీకు బోర్ కొట్టదు, అదైతే గ్యారంటీ. మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఎంటర్టైనర్ ఫర్ దిస్ ఇయర్ ఐ థింక్. దిస్ ఇస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ కూర్చున్నది ఇది ఒక్క సినిమా ఒక ఇయర్లో. రంగస్థలం తర్వాత అంత సేఫ్. అంటే ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ అయిపోయింది, స్పై మూవీస్, గూఢాచారి, గరుడ వేగ. ఐ థింక్ దిస్ విల్ బి on top of all these spy films. ఈ సినిమా ఫైట్స్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. గాల్లో లేవడాలి ఉండవు, సూపర్ ఫైట్స్ ఉన్నాయి. చూసి మొత్తం హీరోస్ అందరు మారాలి ఫైట్ ట్రెండ్. ఆ ఏజ్ కైనా చేసింది ఫైట్ బెస్ట్ అండి. మీరు చూడండి, ఫైట్స్ కోసం చూడండి, ఎగిరి దండడాలు అవి ఉండవు, చాలా నాచురల్గా ఉన్నాయి. అది సూపర్ ఉంది. ఆయన యాక్టింగ్ మొత్తం ఫైట్స్ లో చూపించాడు కమల్ హాసన్. ఐ మీన్ ఆయన యాక్టింగ్ కోసమే ఎక్స్పెషల్లీ వెళ్ళామన్నమాట. కాకపోతే ఒక స్టోరీ ఓరియంటెడ్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ అసలు యాక్చువల్గా హీరో గారు ఎందుకు వెళ్తారో, పాకిస్తాన్లో ఎందుకు జాయిన్ అవుతారో, ఇండియన్ ఆర్మీకి ఆపోజిట్గా, అదేం చూపించలేదన్నమాట. అండ్ ఇన్కంప్లీట్ స్టోరీగా మిగిలిపోయింది. ఇంకోటి ఒక మ్యూజిక్ ప్రకారంగా ఒక పాటలో రెండు పాటలు ఏమున్నాయి, అవి కూడా ఏం పెద్ద లేవన్నా. ఐ మీన్ సినిమా చూసి వేస్ట్ అనిపిస్తుంది. ఐ మీన్ సినిమా చూసి బుక్ అనిపిస్తుంది అంతే, ఇంకేం లేదు. సినిమా చూడలేమా, ఒక్కసారి కూడా చూడలేమనిపిస్తుంది. దీని బదులు నేను వచ్చిన అది శ్రీనివాస్ కళ్యాణ్ చూడొచ్చు అంతే. ఈ సినిమాకి వచ్చి బిస్కెట్ అనిపించింది, టైం వేస్ట్ ఆఫ్ సీయింగ్ అనిపించింది అంతే. ఇంకా దానికి మించి ఏం చెప్పలేమన్నమాట. ఐ మీన్ ఎందుకు సినిమా వచ్చాను అనిపిస్తుంది. ఆ కమల్ హాసన్ యాక్టింగ్ ఒకటే చూడొచ్చు, తర్వాత హీరోయిన్ గ్లామరస్ రోల్ చూడొచ్చు అంతే. కానీ సినిమాలో ఒక ఇండియన్ ఆర్మీ అతను ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తాడో, ఎందుకు బ్యాక్గ్రౌండ్ ఏం చూపించాడు, ఇన్కంప్లీట్ స్టోరీగా మిగిలిపోయింది చూసే వాళ్ళకి అంతే, ఇంకేం చెప్పలేము ఈ సినిమా గురించి. We from Kamal Haasan fans across the globe, we have gathered here, and thanks for releasing Mr. Boom 2, and we were able to get together with all of us, and then we enjoyed the movie very much. The movie has come out so very well, and it's so impressive, equivalent to Mr. Boom 1. Thank you very much. బాగుంది. ఫస్ట్లో ఉన్న కన్ఫ్యూజన్కి ఇందులో సెకండ్లో క్లారిటీ ఇచ్చింది. కమల్ హాసన్ యాక్షన్ గురించి చెప్పనక్కర్లేదు, కానీ ఫస్ట్ బాగుంది, సెకండ్ ఇంకా బాగుంది. ఒక హాలీవుడ్ చూసిన సినిమా చూసినాక ఫీలింగ్ వచ్చింది. బాగుంది అంటే ఫస్ట్ పార్ట్లో కన్ఫ్యూజన్ బాగుంది కదా, ఇట్లా క్లారిటీ దొరికింది. కంటిన్యూషన్ క్లారిటీ. సినిమా బాగుంది, కానీ యూట్యూబ్లో వెళ్ళి విశ్వరూపం 1 పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఎండింగ్ లేదు సినిమాకి, కానీ సినిమా మాత్రం బాగుంది, ఎండింగ్ మాత్రం ఇవ్వలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫస్ట్ బాగుంది, సెకండ్ కన్ఫ్యూజన్. అంటే క్లారిటీ ఇవ్వలేదు, క్లారిటీ ఇవ్వలేదు, క్లారిటీ ఇవ్వలేదు. ఏ మూవీ విశ్వరూపి అంటే కమల్ హాసన్ అంటేనే ఎక్స్ట్రాడినరీ. అది విశ్వరూపం 1 లాగానే, టెక్నాలజీ కానీ అదంతా విశ్వరూపం 1 లాగానే ఉంది. రెండు సేమ్ ఈక్వల్ ఉన్నాయి, బాగున్నాయి. కానీ దీనికి ఏంటంటే సామాన్యంగా మనకు అర్థం కాదు సినిమా కమల్ హాసన్ సార్ది. అంటే ఇది ఎస్పెషల్గా చెప్పింది ఏంటంటే, ఏదో మతాన్ని ఎంచుకోవడం కాదు, దేశద్రోహం తప్పు. ఆ స్టేట్మెంటు చాలా బాగా నచ్చింది. ఇవాళ రేపు చూస్తుంటే మతాలను అడ్డం పెట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళు దేశద్రోహానికి నిజంగా వాళ్ళు పాల్పడుతున్నారు. నిజంగా సామాన్యమైన వ్యక్తులు ఎప్పుడు పాల్పడలే. ఇక్కడ ఏంటంటే సాయిబాబా దేవుడు కాదు, శ్రీరాముడు దేవుడు కాదు అని చెప్పేసి వాళ్ళు కాంట్రవర్సీలు క్రియేట్ చేసి సామాన్య పబ్లిక్ని దేశద్రోహానికి పురికొల్పేటట్టు చేస్తున్నారు. కమల్ హాసన్ యాక్టింగ్ అంటే దాని గురించి మనం చెప్తామా, చాలా చిన్నవాళ్ళం మనం. కమల్ హాసన్ అంటేనే
విశ్వరూపం. దానికి పాయింట్స్ అంటూ ఏముండవండి, 5కి 5 వేస్తాను నేనైతే. కమల్ హాసన్ అంటే అంత ఇది నాకు. కమల్ హాసన్ అని కాదు, దేశద్రోహం తప్పు. దయచేసి దేశద్రోహానికి ఎవ్వరు పాల్పడద్దు. దేశద్రోహం అనేది ఎక్కడి నుంచి రావట్లే. ఓన్లీ మనం బయట వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి దేశద్రోహంగా బయట వాళ్ళు ఇక్కడ చొచ్చుకొని వస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండు ఈక్వల్గానే ఉన్నాయి, చెప్పలేము. దాంట్లో కన్ఫ్యూజన్ ఉంది కదా, దీంట్లో క్లారిటీ అని ఇచ్చాడు. అందులో కన్ఫ్యూజన్, ఇందులో క్లారిటీ ఇచ్చాడు. ఇదే బాగుంది. ఫస్ట్ ఒక్కనే ఇది బాగుందంట. ఫస్ట్ పార్టే బాగుంది. ఫస్ట్ పార్టే బాగుంది ఎందుకంటే అది ఫుల్ యాక్షన్. ఇక్కడ కొద్దిగా యాక్షన్ తగ్గింది. యాక్షన్ తగ్గింది. ఫైన్ చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ బాగుందా, సెకండ్ పార్ట్ బాగుందా? అలా అలా చెప్తామన్నా కమల్ హాసన్ చెప్పాల్సింది. క్లారిటీ అయితే ఉంది, 1 చూసినాడికే 2 అర్థమవుతుంది. సో అయితే మొత్తానికి అయితే చాలా బాగుంది. ఏది బాగుందని చెప్పలేము. ఫైట్ సీక్వెన్స్ రెండిట్లో ఈక్వల్గా ఉన్నాయన్న చెప్పడానికి. ఎక్సలెంట్, బాగుందండి, చాలా బాగుంది. టెంపో క్రియేట్, సాంగ్స్ ఐఎమ్ నాట్ హ్యాపీ బట్ మూవీ ఈజ్ ఎక్సలెంట్. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? అదిరిపోయింది. ఇద్దరు బాగున్నారు. వాళ్ళు ఇన్ని అవతారాలు తీసుకొస్తూ ఆ సాంగ్స్ కానీ ఆ వేరియేషన్స్ కానీ చాలా బాగుంది. ఇందులో ఏం లేదు, ఒక పర్సనాలిటీని ఒక క్యారెక్టరైజేషన్తో ఆండ్రీ అండ్ పూజ వీళ్ళిద్దరి మధ్యతో జరిగే సీక్వెన్సెస్ అండ్ మన నేషనల్ టెర్రరిజం అగేనెస్ట్ ద టెర్రరిజంకి చేసే ఒక ప్రయత్నం. డైలాగ్స్ కూడా అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. వన్ ఇస్ అదిరిపోయింది భయ్యా మూవీ. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా మంచి ఎమోషనల్గా పెట్టారు, చాలా బాగుంది. అన్నీ ఉన్నాయి. అంత క్లారిటీ, మొత్తం క్లారిటీ ఇచ్చాడు. ఎక్కడ ఏం తడబడలేదు, మొత్తం క్లియర్గా ఉంటుంది మూవీ. థ్యాంక్ యూ. ఇది కమల్ హాసన్ చూశాను నేను. ఓకే, టిపికల్ కమల్ హాసన్ పిక్చరే అది. ఇది ఇది కొద్దిగా బాగానే ఉందండి. ఇది ఫస్ట్ పార్టీ కొంచెం 2 times 3 times చూస్తేనే అర్థమయ్యేది, ఇది ఫస్ట్ టైమే అర్థమవుతుంది. బాగానే ఉంది, చాలా బాధేసి. విశ్వరూపం 2 అండి, కమల్ హాసన్ మూవీ. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ మనకు 2013 అనుకుంటా వచ్చింది అండ్ అది చాలా సెన్సేషన్ అయింది ఆ మూవీ. ఎందుకంటే తను తీసుకున్న కాన్సెప్ట్ కూడా చాలా కంట్రవర్షియల్ కాన్సెప్ట్ తీసుకున్నారు అండ్ చాలా బాగుండింది అది. దాని కంటిన్యూషన్గా ఈ మూవీ కూడా అదే రేంజ్కి ఉంది. నరేషన్ బాగుంది, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. చాలా అంటే రియలిస్టిక్గా కష్టపడ్డాడని తెలుస్తుంది స్క్రీన్లో మనకి. గ్రాఫిక్స్ కూడా బాగుంది, కానీ అక్కడక్కడ కొంచెం స్టోరీ కొంచెం స్లో అనిపించింది నరేషన్లో. బట్ ఓవరాల్గా మూవీ మాత్రం వర్త్ వాచింగ్ ఫర్ కమల్ హాసన్ అండ్ ద లీడ్ యాక్టర్స్, అందరూ కూడా బాగా చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది కదా, దీంట్లో ఉన్న క్లారిటీ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ కన్ఫ్యూజన్ నాకేమీ అనిపించలేదు మరి. యా, ఇది ఇండివిజువల్గా కూడా ఇది ఒక మూవీలానే ఉంది. అంటే ఆ సినిమా గుర్తు లేకున్నా కూడా ఇది ఒక సినిమాలో ఎంజాయ్ చేయొచ్చు, అది గుర్తుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ టైటిల్స్లో మనకి ఫస్ట్ పార్ట్ మొత్తం చూపిస్తారు యాక్చువల్లీ, ఆ కన్ఫ్యూజన్ లేకుండా. అంటే రెండు, అంటే ఫస్ట్ పార్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే దానికి ఒక సీన్ మిస్ అయిపోయింది, దాని సెకండ్ పార్ట్లో పెడతాను చెప్పారు. మీరు ఫస్ట్ పార్ట్ చూస్తుంటే సెకండ్ పార్ట్కి రెండుకి ఈక్వల్ సరిపోయింది అనుకున్నారా? బ్యాలెన్స్ అయింది. అంటే ఆ స్టోరీ బేసిక్ ఏంటంటే స్నేహం గురించా, రెండు దేశాల గురించా, అసలు దేని గురించి చెప్పేసుకున్నారు? మొత్తం నేను చెప్పేస్తాను మరి సినిమా ఏం చేసి ఏం చూస్తారు మీరు? అదే చాలా లైన్ చెప్పండి. ఇది ఆ సస్పెన్స్ అనేది సినిమా చూసి ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. ఈవెన్ క్లైమాక్స్ వచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేయాల్సినవి. నేను చెప్పేస్తే బాగుంటుంది. 60లో అనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 60 అంటున్నారు కానీ హీ డజంట్ లుక్ లైక్ 60. హీ డజంట్ లుక్ లైక్ దట్. యా సినిమా, ఐ మీన్ హీస్ వెరీ గుడ్. ఐ మీన్ హీరోయిన్స్తో తన కెమిస్ట్రీ, అంటే రొమాన్స్ అనేది చూపించలేదు కానీ వాళ్ళ మధ్యలో ఉన్న ఎక్స్చేంజ్ ఆఫ్ డైలాగ్స్ అవన్నీ కూడా చాలా యూత్ఫుల్గా బాగున్నాయి. ఇద్దరు హీరోయిన్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు ఆయనతో పాటు? అంటే ఆయన చెప్పకుండా యాక్టింగ్ గురించి తక్కువ వాళ్ళు తేలిపోతారు కదా, వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళిద్దరు కూడా చాలా లైఫ్ ఇచ్చారు మూవీకి. అంటే వాళ్ళు కాకుండా ఇంకెవరిని ఊహించలేనంత బాగా చేస్తారు వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా. ఫైట్స్లో ఒక అమ్మాయి ఉంటుంది, ఒక అమ్మాయి లాజికల్గా హెల్ప్ ఉంటుంది. మదర్ సెంటిమెంట్ ఎక్కడ దాకా వర్కౌట్ అవుతుంటారు? మదర్ సెంటిమెంట్ సినిమా మొత్తంలో 1% ఉంది, బాగుంది. ఆ పోర్షన్ ఒక సాంగ్ ఉంటుంది అక్కడ, అది బాగుంది. అండ్ చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్ యాక్ట్ చేశారు కాబట్టి దట్స్ గుడ్. థ్యాంక్ యూ.